ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. కమనీయము, అతి మధురము, ఇహపర సౌఖ్యదాయకము అయిన శ్రీమద్ భాగవతములోని శ్రీ పోతన పద్యములు భావార్థములతో సహా బుధజనులందరికీ నమస్కారం. గత కొన్ని సంవత్సరములుగా పరబ్రహ్మ స్వరూపమునకు సంబంధించిన అనేక స్వరూపములకు చెందిన స్తోత్రములు, దేవతలు కొలువై ఉన్న వివిధ ఆలయముల విశేషములు, ఇలా ఒకటేమిటి వందలాది ఆధ్యాత్మిక సంబంధమైన వీడియోలను వివిఎల్ నరసింహం అనే నా ఛానెల్లో క్రమము తప్పకుండా పోస్ట్ చేస్తూ వచ్చాను. వాటికి మీ అందరి ఆదరణ కూడా లభించింది. ముఖ్యముగా 3 సంవత్సరములకు పైగా ఒక్కరోజు కూడా విరామము లేకుండా జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి అపూర్వమైన కరుణతో శ్రీ లలితా సహస్రనామములలో ఒక్కొక్క నామమునకు నేను సమర్పించిన వివరణకు అపూర్వమైన ఆదరణ లభించింది. ప్రస్తుతము నేను సమర్పిస్తున్న శ్రీ లలితాత్రిసతీ నామములు కూడా మీ ఆదరణకు నోచుకుంటున్నాయి. ఇవి కాక అర్థములతో సహా నేను సమర్పించిన వివిధ దేవతా స్తోత్రములకు ఇప్పటికే మీ అందరి ఆదరణ లభించింది. సనాతన ధర్మమును నేను స్వయముగా అనుసరిస్తూ అనేక మంది చేత అనుసరింపచేయడానికి నన్ను ఒక సాధనంగా చేసుకున్న జగన్మాత లలితా మహాత్రిపుర సుందరికి కోటానుకోట్ల ధన్యవాదములు. ఇన్ని చేసినా కూడా నా మనసుకు ఇంకా తృప్తి కలగడం లేదు. నా అసంతృప్తికి కారణమేమిటా అని చాలా ఆలోచించిన నాకు సమాధానము లభించింది. మన తరమునకు సంబంధించినంత వరకు సనాతన ధర్మమును అనుసరించడానికి, ఆధ్యాత్మిక భావములు పెంపొందించుకోవడానికి ఎందరో అనేక విధములుగా కృషి చేస్తూనే ఉన్నారు. కానీ మన ఆధ్యాత్మిక సంపద వారసత్వముగా మన సంతానమునకు అందడం లేదనే బాధ. మన చిన్నప్పుడు మనము బామ్మ తాతయ్య లేదా అమ్మమ్మ తాతయ్యల వద్ద పడుకునేవారము. మనలను నిద్రపుచ్చడానికి వారు పురాణములకు సంబంధించిన, నైతిక విలువలకు సంబంధించిన అనేక విషయములను వివరిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ కాలము మారిపోయింది. బామ్మలు తాతయ్యలు పిల్లల దగ్గర ఉండడం లేదు, లేదా వృద్ధాశ్రమములలో ఉంటున్నారు. మనక పిల్లలకు ఇవన్నీ చెప్పగల సమయము, ఓపిక రెండూ ఉండవు. పిల్లలు కూడా వారి సమయమును యూట్యూబ్లో ఏమి చూస్తూ గడుపుతూ ఉంటారో నేను వివరించవలసిన అవసరము లేదనుకుంటాను. ఇక ఆధ్యాత్మిక సంపద వారికి ఎలా లభిస్తుంది? అందువలన మన భావితరాల వారి కోసము భాగవతములోని కొన్ని ముఖ్యమైన పద్యములను వాటి అర్థములతో సహా రోజు 1 లేదా 2 పద్యములను ఇవ్వాలని సంకల్పించాను. ఇది వారి ఆధ్యాత్మిక ఉన్నతికే కాక జీవితములో వారి ఎదుగుదలకు కూడా ఎంతో తోడ్పడుతుందని నా విశ్వాసము. ఎంతవరకు నేను సఫలీకృతులను అవుతాను అన్నది మీపైనే ఆధారపడి ఉంటుంది. మిమ్మలను అందరినీ నేను కోరుకునేదేమిటంటే, నా ఈ ప్రయత్నమునకు మీ సహకారమును అందించి మన భావి తరముల వారికి అత్యంత విలువైన సనాతన ధర్మమును, ఆధ్యాత్మిక సంపదను అందచేయడంలో తప్పక కృషి చేస్తారని భావిస్తున్నాను. ప్రతిరోజు 8 గంటలకు 1 లేదా 2 పద్యముల చొప్పున తెలియచేయడానికి ప్రయత్నము చేస్తాను. ఇంతకు ముందు నా ఛానల్లో ఉన్న ఆధ్యాత్మిక వీడియోలను చూడాలన్నా, ఇక ముందు నేను సమర్పించే వీడియోల నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలన్నా,
వివిఎల్ నరసింహం అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కన ఉన్న గంట గుర్తుపై నొక్కి తరువాత వచ్చే ఆల్పై నొక్కండి. వీడియోలు మీకు నచ్చినట్లయితే వాటిని తప్పక లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి.